విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం మారుమూల పెనకొడ పంచాయతీకి చెందిన చిడిమెట్టు గ్రామంలో గత నెలలో 19 న్యూస్ లో మంచినీళ్ళ కోసం అవస్థలు పడుతున్న గిరిజనులు అనే వార్తను చూసి కన్సర్న్ సంస్థ మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ పికే జోషి స్పందించారు. అతి కష్టం మీద కొండలు ఎక్కుతూ గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో సమావేశమయ్యి చర్చించి గిరిజనుల త్రాగునీరు కోసం పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ పికే జోషి మాట్లాడుతూ మంచినీళ్ళ కోసం తప్పకుండా పరిష్కారం చూపుతామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అతి తక్కువ టైంలో గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బి రాజు, వాటర్ ప్లాంట్ టెక్నీషియన్ శంకర్రావు, బీజేపీ యువమోర్చా నాయకులు మాదెల కొండబాబు, గ్రామ పెద్దలు బుచ్చన్న, రవి, అప్పన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరందరికీ నమస్కారం. ఈరోజు అనంతగిరి మండలంలో పిన్నకొట పంచాయతీలో సిడిమెట్ట గ్రామంలో రావడం జరిగింది. దాని మెయిన్ కారణం న్యూస్ 19లో ఒక వీడియో చూశాను. సిడిమెట్ట గ్రామ వాసి ప్రజలు ఎంత ప్రాబ్లం ఉన్నారు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, అంత దూరం దూరం నుంచి వాళ్ళు తీసుకురావాలి. అది చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే నాకు తెలిసిన వాళ్ళు ఒక కోరపర్తిలో ఒక అతను ఉన్నారు, ఒక నాయకులు మిస్టర్ రాజు, తర్వాత విలేకరు లక్ష్మణ్, అతను ఫోన్ చేసి అడిగాను ఇది ఇలాంటి ఒకటి జరిగిందా లేదా, ఇలాంటి ఒక గ్రామం ఉందా, నీళ్ళ ప్రాబ్లం ఉందా అని అడిగాను. సార్ కరెక్ట్ అండి, వెంటనే ప్లాన్ చేసి నేను, నా డ్రైవరు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ టెక్నీషియను శంకర్రావు, మేమందరూ కలిసి లక్ష్మణ్ విలేకరు లక్ష్మణ్ రెడ్డి కలిసి అందరూ వచ్చాం. నాకు నమ్మడానికి అవ్వదు, ఈ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఇలాంటి ఊరు కూడా ఇప్పుడు ఉందా? ఇక్కడ ప్రజలు ఎంత కష్టంలో ఉన్నారు, అసలు రోడే లేదు. నా కారు కూడా ఆన్ ది వేలో ఆగిపోయింది. అలాంటి కష్టములు ఈ జనాలు ఎంత కష్టంలో ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ మిషన్ గురించి జడ్పీ చైర్పర్సన్ సుభద్రా మేడం తోటి ఆల్రెడీ డిస్కషన్ అయింది. మన విశాఖపట్నం డిస్టిక్లో 11 గిరిజన మండలంలో ప్రతి మండలంలో సేఫ్ డ్రింకింగ్ వాటర్, అందరికీ శుద్ధ జలం ప్రొవైడ్ చేయడానికే ఒక ప్రోగ్రామ్ చేసి ఉంది. కానీ నేను కూడా మేడం చెప్పాను, ప్లాన్ ఇంచుమించి 2 లక్షలు ఖర్చు అవుతుంది. నా తరఫు నుంచి, నా ట్రస్ట్ కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడానికి రెడీగా ఉంటాను. కానీ మెయిన్లీ నీళ్ళు ఉండాలి. ఎక్కడ నీళ్ళు లేదు మేడం, దయచేసి మీరు బోర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మేడం చెప్పారు నాకు ఫండ్ ఉంది, నేను బోర్ ఇస్తాను. ఎక్కడెక్కడ బోర్ కావాలి మీరు చెప్పండి, వెంటనే ప్రొవైడ్ చేస్తాను. అయితే అందరూ కలిసి మేడంకు రిక్వెస్ట్ చేయాలి, చేస్తారు. ఈ ఒక్క గ్రామం కాదు, పక్కన చాలా ఊరుంది ఇలాంటి డ్రింకింగ్ వాటరే లేదు. ఈ ఎండాకాలంలో అందరికి తెలిసిదే చాలా కష్టం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వాటర్ గివ్స్ లైఫ్ బట్ వాటర్ టేక్స్ అవే ది లైఫ్. నీళ్ళు జీవనం ఇస్తారు, జీవనం కూడా తీస్తారు. అయితే మంచి నీళ్ళు చాలా ఇంపార్టెంట్. నేను నా వైపు నుంచి పూర్తిగా ప్రయత్నం చేస్తాను, నేను ప్రామిస్ చేస్తాను. ఎక్కడెక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉంది అక్కడే రివర్స్ ఆస్మోసిస్ మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. కానీ ప్రభుత్వం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము జీడిమెట్ట విలేజ్కి రావడం జరిగింది. కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ పీకే జోషి గారితో నేను రావడం జరిగిందండి. ఇక్కడ పలానా ఊర్లో ఇలా త్రాగునీరు సమస్య ఉందంటే ఈరోజు చూద్దామని వచ్చాము. ఈ ఊరు త్రాగునీరుతో పాటు చాలా సమస్యలు ఉన్నాయని తెలిసిందండి ఇక్కడికి వచ్చాక ఆంధ్రవేలో. సో ఈ ఊరికి మేము చాలా ప్లాంట్లు పెట్టామండి చాలా విలేజ్లో, కానీ ఈ ఊరికి చాలా ఇంపార్టెంట్ అండి త్రాగునీరు. అన్ని ఊర్ల కన్నా ఈ గ్రామానికి కంపల్సరీ కావాలి. సో వితిన్ షార్ట్ టైంలో మేము ఇక్కడ పీకే జోషి గారు సహాయంతో ప్లాంట్ని ఇక్కడ పెట్టి అందరికీ మంచినీరు అందించడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదం. బడ్నాయన సన్యాసమ్మ, తీడిమెట్టు గ్రామం, అనంతగిరి మండలం, పిన్నకోట పంచాయతీ. పోయిన నెలలో విలేకరులు మా సీడిమెట్టు గ్రామంలో వచ్చారు. మేము మంచినీళ్ళ కోసం విలేకరులకు తెలియజేశాం. ఆ తెలియజేసిన వెంటనే వైజాగ్ నుంచి వీడియో చూశారు. ఆ వీడియో చూసి
మా చిడిమెట్టు గ్రామంలో టీకే జోకి సారు గారు వచ్చారు. మా చిడిమెట్టు గ్రామంలో వచ్చి మంచి నీళ్ళు అవకాశం ఇస్తారని మరీ మరీ మాకు తెలియజేశారు. ఆ మంచి నీళ్ళు అవకాశం మాకు ఇస్తారని మా విలేకరు అందరినీ మా టీకే జ్యోతి సారు గారు మా టీవీ 19 ఛానల్ వారు అందరికీ మా గ్రామం తరఫున ధన్యవాదాలు. పాండవుల బుచ్చన సిడిమెట్టు గ్రామము వినమట పంచాయతీ అనంతగిరి మండలం విశాఖ జిల్లా. గత నెలలో మార్చి నెలలో విలేకరులు మా గ్రామంకి వచ్చారు. వచ్చి మంచినీరు కోసము మేము ఎన్కర్ చేసాము. ఎన్కర్ చేసిన తర్వాత ఆ నూసు చూసి వైజాగ్ నుంచి పీకే జోసెఫ్ గారు చూసి ఈరోజు నా వచ్చి మంచినీరు ఇప్పిస్తాననేసి మాట ఇచ్చేసి మాకి వెళ్ళారు ఈరోజున. తర్వాత పీకే జోసెఫ్ గారికి మా గ్రామంకి 19 నూసు వాళ్ళకి ధన్యవాదాలు.